అంటే జగన్ గారి పరిపాలన గురించి గాని అసలు ఆయన ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది గాని ఈ ఎలక్షన్స్ ద్వారా మనకి రిజల్ట్స్ తెలుస్తుంది 100 ఆఫ్ 100 మాత్రం జగన్ పరిపాలన అయితే చాలా అద్భుతంగా ఉంది ఆయన ఏదైతే నవరత్నాల మానిఫెస్టోని అనుకున్నారో అవి అమలు చేయడం జరిగింది అలాగే కొన్ని కొత్త పథకాలు గాని ఏవైతే ఉన్నాయో రైతుకు సంబంధించినవి గాని పిల్లలకు సంబంధించినవి గాని లేకపోతే ఎవరకైతే ఈ కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న మెడికల్ కి అది వైద్య ఆర్ విద్యా వైద్యం గాని ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది 100 ఆఫ్ 100 లోకల్ ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి జెండా ఎగటం అనేది ఖాయంగా కనబడుతుంది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు నిరంతర శ్రామికుడు ఆయన నవయువకుడు ఆయన ఎలా అంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఈ విజయవాడ నగరాన్ని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుందని చెప్పేసని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను 100 ఆఫ్ 100 వైఎస్ఆర్ సిపియే గెలుస్తుంది ఎందుకని గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అని అంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా 175 సీట్లలో 151 సీట్లు ఇవ్వడం జరిగింది 22 ఎంపీల్ని ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా ఏదో రకంగా జగన్ గారు ఆయన నవరత్నాల మానిఫెస్టో ద్వారా ఎంతో కొంత మంచి చేయాలని చూస్తున్నారు ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి గెలవడం అనేది 100 ఆఫ్ 100 ఖాయంగా కనబడుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైనా అధికార పార్టీని ప్రెసిడెన్స్డానికి ఏమీ జరగట్లేదు మీరు అమ్మఒడి తీసుకోండి ఆయన కరెక్ట్గా జనవరి అంటే జనవరి లేస్తున్నాడు ఆటో డ్రైవర్స్ కి పెన్షన్ ఏదైనా కావచ్చు ఏ పదకమైనా కావచ్చు మనం గ్రామ సచివాలయానికి వెళ్ళి మనకు కావాల్సిన మనం బయోడేటా గాని మనకు వాళ్ళకి కావాల్సిన డేటాని గాని ఇస్తే వెంటనే ఎలాంటి రికమెండేషన్ ఒక ఎమ్మెల్యే చెప్పాడా ఎంపీ చెప్పాడా లేకపోతే ఎవరు చెప్పారా అనేది కాకుండా వాళ్ళకి రావాల్సిన పదకాలన్నీ కూడా వాళ్ళకి అందడం జరుగుతుంది సామాన్యుడికి అన్నమాట మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మంచిగా గనక ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకు వేరే పార్టీ వైపు చూస్తారు నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ అయినా సరే జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టడం అంటే అది చాలా కష్టం ఎందుకంటే కావాలంటే చూడండి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాల ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థితిలో ఉందో చూడండి అదే కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని పిలిపించి ఆంధ్రప్రదేశ్ గనక సీఎం ని చేసుంటే ఇవాల ఈ దుస్థితి వచ్చేది కాదు కానీ జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఎంత ధీరుడో అలాగే ఈ వ్యక్తి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ టీడీపీ దాంట్లో తీసుకుంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రతిపక్షంలో బాగా చేసేవాళ్ళు ఆయన అధికారంలో ఉన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు అది తీసుకోవాల్సిన యాక్టివిటీస్ తీసుకోవాల్సిన దాంట్లో అంటే యువకులు ఇప్పుడు లోకేష్ వచ్చి ఏదన్నా ప్రజల కోసం కనుక పోరాటం చేసి ప్రజల గురించి కనుక ఫైట్ చేస్తే కనుక ఏమన్నా మంచి జరిగేది కానీ ఎవరి కాళ్ళు ఏంటంటే మీడియాలో కూర్చుని ఏదో మాటలు చెప్పడం లేదా హైదరాబాద్లో కూర్చుని ఏదో కోవిడ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే జనాలు చూస్తూ ఉన్నారు మీరు కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుని లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రజలకి ఎంత మంచి చేయాలో ఎంత అందుబాటులో ఉండాలో నిరంతరం కూడా ఆయన అందుబాటులో ఉండడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు అనేవి ఏమాత్రం కాడా ఆయనకి పోటీ ఇవ్వలేవు అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లోకల్ ఎలక్షన్స్ కావచ్చు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు రేపు రాబోయే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ సిపి జెండా ఎగురుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను మున్సిపల్ ఎలక్షన్స్లో అసలు బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అది ఓన్లీ సెంట్రల్ పార్టీ అని చెప్పుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరు కూడా మతతత్వ పార్టీలకి ఓటు వేయడం అనేది జరగదు ఈ బీజేపీ వాళ్ళు అక్కడ దేవాలయాల్లో చేతులు ఎరగొట్టారు ఇక్కడ ఇది జరిగింది అక్కడ ఇది జరిగింది అని చెప్పేసి చేస్తున్నారు మీరు కట్టించండి ఎంత కట్టించాలనుకుంటున్నారో దేవాలయాలు కట్టించండి ప్రజలకు మంచి చేయండి అంతేగాని అలా కాకుండా మీరు ఏంటంటే ఎంతసేపు బీజేపీ ఒక మతశక్తి పార్టీ కాకుండా జనాలు అందరూ ఉంటారు మైనారిటీ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందరూ ఉంటారు